हेलो एव्री वन इंट इक स्ट्राटजी एम चुप्तने कांसप्ट दुनिया मैं डेली वीडियो चलिए जरूरत मन अभी बैंक निफ्टी उ बैंक निफ्टी प्रजेंटते इक చూసుకున్నట్లయితే బార్ అప్ డౌన్ అనే స్ట్రాటజీ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే బౌలింగర్ బ్యాండ్స్ అని చెప్పేసి మనమైతే దీంట్లో చూద్దాం. ఒకసారి ఫస్ట్ నుంచి చూద్దాం. ఇప్పుడైతే ఇక్కడ మీరు ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింపుల్ చేసిన తర్వాత ఇక్కడ ఇండికేటర్స్కి వెళ్ళి ఇక్కడ స్ట్రాటజీ అని ఉంటుంది. ఇక్కడ స్ట్రాటజీ మనం మొత్తం మీరు మాత్రం మీ ఓన్ అనలైసిస్ తోటి మాత్రం మీరు ఒకసారి ట్రై అయితే చేయండి. ఇక్కడ ఏ స్ట్రాటజీస్ ఏ రకంగా వర్క్ చేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ నుంచి ఇదైతే నేను ఏది ఈ బార్ అప్ డౌన్ అనేది రిమూవ్ చేసి నెక్స్ట్ ఇక్కడ దీన్ని మాత్రం నేను యాక్టివేట్ చేస్తాను. నెక్స్ట్ది బౌలింగర్ బ్యాండ్ స్ట్రాటజీని మాత్రం నేను యాక్టివేట్ చేస్తాను. యాక్టివేట్ చేసిన తర్వాత దీని ఒక మూమెంట్ ఎలా ఉంటుందని మనం చూద్దాం. ఇక టైం ఫ్రేమ్ వచ్చేసి 15 మినిట్స్ మనం ఇంటర్డే చేస్తాం కాబట్టి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో దీని యొక్క ఏ విధంగా ఉంటుంది బౌలింగర్ బౌండ్స్ అని చెప్పేసి ఇక్కడ ఇది అనేది ఏమైతే ఓకే ఇక్కడ బౌలింగర్ బ్యాండ్స్ ఈ అనేది ఇక్కడ ఏంది ఓకే 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 ఇక్కడ బౌలింగర్ బ్యాండ్స్ ఇక్కడ ఎప్పుడైతే అది పడుతుందో అక్కడ నుంచి మాత్రం మూవ్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇది ఈ రకంగా మాత్రం బౌలింగర్ బౌండ్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే ఇది నేనైతే దీన్ని అయితే పర్ఫెక్ట్గా మాత్రం చూడాలనుకోలేదు. ఎందుకంటే ఇది స్ట్రాటజీ అని మాత్రం నాకైతే అంత పెద్దగా నా పర్ఫెక్ట్ అయితే వర్క్ చేసిందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రకంగా మాత్రం ఉంది. సరే ఫ్రెండ్స్ బౌలింగర్ బ్యాండ్స్ స్ట్రాటజీ మాత్రం ఈ రకంగా ఉంది. మనం ఒక సెట్టింగ్స్ మాత్రం ఒకసారి చేంజ్ చేసి చూస్తే ఏమైనా డిఫరెన్స్ మన ఇన్పుట్స్ మాత్రం ఇక్కడ ప్రాపర్టీస్ స్టైల్స్ విజిబిలిటీ మాత్రం ఉంది. ఓకే ఏది చేంజ్ చేసినా కూడా మనకనేది ఇది డిఫాల్ట్గా ఉంచుకోవడమే బెటర్. బౌలింగ్ బౌండ్స్ అనేది మాత్రం నాకు అంత పర్ఫెక్ట్గా మాత్రం ఈ స్ట్రాటజీ వర్క్ చేస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే మీరేమనుకుంటారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.